కళ్ళకూతురు చనిపోవడంతో ఒంటరైన అవ్వ ఆ అవ్వ పూర్తి బాధ్యత తీసుకుని ఆశ్రమంలో చేర్చడం జరిగింది. ఈ సందర్భంగా గుడివాడ పట్టణ జనసేన నాయకులు డాక్టర్ మాచర్ల రామకృష్ణ మాట్లాడుతూ మానవ సేవయే మాధవ సేవ అనే నినాదంతో గుడివాడ పట్టణంలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న మమ్మల్ని అక్కడ ఉన్న స్థానికులు ఆ ఒంటరిగా ఉన్న అవ్వ గురించి సమాచారం అందచేయగా వెంటనే స్పందించి ఆ అవ్వ పూర్తి బాధ్యత తీసుకుని ఆశ్రమంలో చేర్పించడం జరిగింది. అదేవిధంగా కన్న తల్లిదండ్రులకు పట్టెడు అన్నం పెట్టడం బరువు అనుకుంటే మాకు అప్పగించండి, వారికి నీడి ఏర్పాటు చేసి ఆకలి బాధ పడకుండా కడవరకు తోరుంటామని ఈ విధంగా స్పష్టం చేశారు. అదేవిధంగా సృష్టిలో దైవం అమ్మా నాన్నలు అని వారికి ఏ ఇబ్బంది లేకుండా చూసుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ముస్లిం మైనార్టీ నాయకులు షేక్ మీరా షరీఫ్, నూనె అయ్యప్ప, దివిలి సురేష్, గంటా అంజీ, చరణ్ తేజ్, పందెల శ్రీను మరియు జన సైనికులు పాల్గొన్నారు. పొడుకుంటే మీకు మనశ్శాంతిగా ఉంటుంది. అయ్యాన్ని లేపుతారు, భోజనం చేసి చక్క ఏమా నీకేనా, రెండు రోజులు అటు ఇటు తిరిగితే నీకు అలవాటు అయిపోద్ది. కర్ర కావాలా? నేను ఇస్తాలేమ్మా. కర్రోడు కావాలా? చేత మరి వెళ్ళనా, నేను అవసరం వస్తే లక్ష్మీకాంత్ ఫోన్ చేయమంటే ఆయన చేస్తారు. ఏమ్మా తెచ్చే అనుకోవడం ఏంటమ్మా, నా అమ్మలాగా నేను చూసుకుంటా. మళ్ళీ అలాగే తింటా, గ్రేప్స్ తింటా. మా ఆర్కే బాబు మనవరాన్ని పెళ్లి చేసి పంపించేశారు. నాకే ఆధారం లేదు కాబట్టి ఇక్కడ చేర్చునైనా అన్నాను. వృద్ధాశ్రమం నుంచి వచ్చారు, అక్కడ కూడా అందరూ బంగారం నాయన. మా అందరి దయించుండు, ఎవరైనా సరే మా అందరి దయించుండు. ఆశులకి మా ఆర్కే బాబుకి నమస్కారాలు. అందరికీ నమస్కారం అండి. కృష్ణా జిల్లా గుడివాడపట్నం పెదేరికపాడు గ్రామంలో గత కొన్ని సంవత్సరాలుగా నివాసం ఉంటున్న గుట్టిపట్టి వసుమతి గారు, వారి మనవరాళ్ళును ఈ మామగారు కలిసి ఉండేవారు ఒక ఇంట్లో. ఆ మనవరాళ్ళకి మొన్న ఈ మధ్యనే ఒక పెళ్లి నిశ్చయం కావడంతో ఆ పెళ్లి చేయడం జరిగింది. అదేవిధంగా ఈ వసుమతి గారు ఒంటరి మహిళ, ఒంటరిగా ఉండడంతో ఈరోజు మన గుడివాడ పట్టణంలో ఉన్న అబ్బికట్ల జాషువా గారి శాంతి వృద్ధాశ్రమంలో ఈ మామగారిని జాయిన్ చేయడం జరిగింది. అలాగే ఈ మామగారికి ఎవరు లేకపోయినా మేమున్నామని భరోసా ఇచ్చి ఈరోజు ఈ ఆశ్రమంలో తీసుకుని వచ్చిన వెంటనే ఈ ఆశ్రమ ఆసులు మాకు ఈ మామగారిని చూసుకుంటానని మాట ఇవ్వడం జరిగింది. ఈ మామగారికి మంచైనా చెడైనా కడ వరకు మా ఆర్కెటీం అందరూ నీకు వెన్నంటూ ఉంటామని మేము తెలియజేసుకుంటున్నాం. దయచేసి గుడివాడ పట్టణంలో నానే వాళ్ళు లేని వాళ్ళు ఎవరైనా ఉంటే, అలాగే పిల్లల వల్ల చాలామంది ఇబ్బంది పడే వాళ్ళు ఎవరైనా ఉంటే మాకు తెలియజేస్తే ఇలాంటి ఆశ్రమంలో జాయిన్ చేసి వారికి బాసరగా ఉంటామని తెలియజేసుకుంటున్నాం. జై హింద్, థ్యాంక్ యూ.